సార్వత్రిక ఎన్నికల్లో జిల్లా కలెక్టర్తో పాటు కింది స్థాయి అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. టీడీపీ కడప జిల్లా పొలిటికల్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల నియమావళికి విరుద్దంగా వ్యవహరిస్తే కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు రాష్ట ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. కొందరు వైసీపీ నాయకులు ఎన్నికల నియమావళికి వ్యతిరేకంగా ప్రచారాలు కొనసాగించడం సరైన పద్దతి కాదన్నారు. ఓట్లను ప్రలోభపెట్టి ఓట్లు వేసుకోవడానికి చూస్తున్నారని ఆరోపించారు. నగరంలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా టెలిఫోన్ ద్వారా ఓటర్లను మభ్యపెడుతున్నారని, ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి దృష్టికి తీసుకువెళ్లామన్నారు. ఈ ఎన్నికల్లో ఏకపక్షంగా వ్యవహరించే అధికారులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునే విధంగా తెలుగుదేశం పార్టీ ముందుకు వెళుతుందన్నారు. అనంతరం ఎమ్మెల్సీ రామ్గోపాల్ మాట్లాడుతూ, వేంపల్లి మండలం ఇడుపులపాయలోని IIIT ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నాన్ టీచింగ్ విభాగాలకు చెందిన ఉద్యోగాలను డైరెక్టర్ భర్తీ చేసిన విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లామన్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి చెప్పడంతో వాటి భర్తీ చేశానని డైరెక్టర్ సిగ్గు లేకుండా చెప్పారన్నారు. కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి IIIT డైరెక్టర్పై ఫిర్యాదు చేస్తామని తెలిపారు. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో అధికారులందరూ కూడా జిల్లాలో నిష్పక్షపాతంగా వ్యవహరించండి, ఏకపక్షం వ్యవహరిస్తే ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కానీ కేంద్రంలోని ఎన్నికల కమిషన్ కానీ ఫిర్యాదు చేస్తాం. మేము కూడా ఎవరిని కూడా, ఏ అధికారైనా ఏకపక్షంగా వ్యవహరిస్తే ఎవరిని వదిలిపెట్టాం అనే స్పష్టమైన మా మనోభావాన్ని జిల్లా ఎన్నికల అధికారికి చెప్పడం జరిగింది. కొంతమంది వైసీపీ నాయకులు పర్మిషన్ లేకుండా యథేచ్ఛగా నడి రోడ్ల మీద 10-10 వెహికల్స్ తీసుకొని కాన్వాయ్గా పోవడం, అదేవిధంగా రకరకాల ప్రలోభాలు పెట్టడం, కడప నగరంలో అయితే అంజద్ బాషా గారు ఏకంగా టెలిఫోనిక్ కాల్స్ చేసి, లబ్ధిదారులు మీరంతా మా ప్రభుత్వం వల్ల లబ్ధిదారులు చేశారు, నేనే ఇచ్చాను మీకు ఈ నిధులన్నీ, ఈ లబ్ధి అంతా అని చెప్పి ప్రచారం చేస్తుండేదాన్ని కూడా మేము ఎన్నికల అధికారి దగ్గర ప్రస్తావించాం. ఇటువంటి కంప్లైంట్స్ అన్నీ కూడా రాతపూర్వకంగా ఇమ్మన్నారు, ఖచ్చితంగా వ్యవహరిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఏది ఏమైనా జిల్లా అధికారులు కానీ ఎవరైనా ఏకపక్షంగా వ్యవహరిస్తే మాత్రం వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకునేదానికి తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా కూడా కంప్లైంట్లు లాడ్జ్ చేసి చర్యలు తీసుకునే విధంగా పోరాటం చేస్తాం. పులివెందుల నియోజకవర్గం వేంపల్లి మండలంలో ఉన్న ఇడుపులపాయ IIIT డైరెక్టర్ గారు ఈ నెల 18వ తారీఖున 40 ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగింది. హౌస్ కీపింగ్, అటెండర్, సెక్యూరిటీ గార్డులకు సంబంధించిన 40 ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలను 17, 18, 19 తారీఖులలో భర్తీ చేస్తే వాటిని 16వ తారీఖు ఎంపిక చేసినట్లు, 18వ తేదీ ఒక అపాయింట్మెంట్ ఇచ్చినట్టు చేయడం జరిగింది. 16వ తేదీన నోట్ సబ్మిటెడ్ టు ది డైరెక్టర్, అంటే సంబంధిత ప్రక్రియను ఎంపిక చేసే ప్రక్రియకి సిబ్బంది 16వ తేదీన డైరెక్టర్ గారికి నోట్ సబ్మిట్ చేశారంటే అదే రోజు